హరే కృష్ణ. నిద్ర మన శరీరం మరియు మనసుకు విశ్రాంతి ఇచ్చే ఒక ముఖ్యమైన విషయం. సాధారణంగా పెద్దవారికి రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర అవసరమని శాస్త్రవేత్తలు, డాక్టర్లు సూచిస్తారు. సరిపడ నిద్ర లేకపోతే దేన్నైనా గుర్తుపెట్టుకోవడం, ఆలోచన సామర్థ్యం మరియు నిర్ణయాలు తీసుకోవడంలో సమస్యలు ఎదురవుతాయి. అయితే తమోగుణం నుండి వచ్చే అధిక నిద్ర శరీరానికి మరియు మనసుకు హానికరం. అధిక నిద్ర వల్ల అలసట, బద్ధకము మరియు కొన్ని మానసిక సమస్యలు కూడా రావచ్చు. అలాగే సైకాలజీ పరిశోధనలు సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే క్రియాశీలత లేకుండా జీవించడం వల్ల సోమరితనం పెరగడం, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం మరియు జీవితంలో సంతృప్తి లేకపోవడం వంటి సమస్యలు రావచ్చని సూచిస్తున్నాయి. నిర్లక్ష్యం జీవన విధానంలో పెద్ద నష్టం కలిగిస్తుంది. నిర్లక్ష్యం కారణంగా వ్యక్తి పనులలో తప్పులు చేయడం, ముఖ్య విషయాలను విస్మరించడం వంటి సమస్యలను ఎదుర్కొంటాడు. డోపమైన్ అనే రసాయనం ప్రేరణ మరియు సంతోషం వంటి భావాలను నిర్వహిస్తుంది. డోపమైన్ తక్కువగా ఉండడం వల్ల మనసులో సోమరితనం, అలసట మరియు చర్యల లోపం వంటి గుణాలు ఏర్పడతాయి. ఇవి తమోగుణంతో సంబంధం ఉన్న లక్షణాలు. ఈ విషయం పైన కృష్ణ భగవానుడు 14వ అధ్యాయం 8వ శ్లోకంలో ఈ విధంగా బోధిస్తున్నారు. తమస్త్వ జ్ఞానానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభి తన్నిబధ్నాతి భారత. ఓ భరతవంశీయుడా, అజ్ఞానం వలన పుట్టిన తమోగుణం జీవులందరికీ మోహకారకం అని తెలుసుకో. మనల్ని బంధించే బుద్ధిహీనత, సోమరితనం, నిద్ర అనేవి ఈ తమోగుణం యొక్క ఫలితాలే. మన ఆధ్యాత్మిక సైన్స్ చెప్పినట్లు తమోగుణంలో ఉన్నవారు దేనిని కూడా ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోలేడు. వీరు ఆధ్యాత్మికత అంటే భగవంతుని భక్తి పట్ల ఇష్టము లేని వారై సోమరిగా ఉంటారు. ఎప్పుడూ కూడా అనవసరపు చింతలలో ఉంటూ తాగుతూ మత్తు పదార్థాలు తీసుకుంటూ నిద్రపోతూ ఉండడం ఈ తమోగుణం యొక్క లక్షణాలు. కనుక తమోగుణం ఎంతో ప్రమాదకరమైనది. సోమరితనం మరియు నిద్ర ద్వారా వ్యక్తిని బంధిస్తుంది. ఇవి వ్యక్తి ఆత్మస్వరూపాన్ని మర్చిపోయేలా చేస్తాయి. భక్తిలో సొంత ప్రగతిని సాధించడం కోసం ఈ తమోగుణంను వదిలేయడం ఎంతో మంచిది అని శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకం ద్వారా చెబుతున్నారు. ఏది కాపాడలేకపోయిన పరిస్థితులలో కూడా మనల్ని సరి అయిన దారి చూపించే ఈ భగవద్గీతను తప్పక చదవండి. హరే కృష్ణ.